ఏడవ తరదీ సామాన్య శాసన సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ మూడో మూడవ పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం మూడో పాఠంలో అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఏడో వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను మీరు కూడా ఆన్సర్ అయ్యింది లాస్ట్ లో ఆన్సర్ చూద్దాం సింథసిస్ అనగా ఏ కాంతి బి తయారీ సి క్రియ డి స్వయం సింథసిస్ అనగా ఏ కాంతి బి తయారీ సి క్రియ డి స్వయం హరితిరేణువులో ఉండే ఆకుపచ్చ రంగులో ఉండే పదార్థం ఏ స్టార్చ్ బి పిండి పదార్థం సి పత్రార్థం డి గ్లూకోజ్ హరితిరేణువులో ఉండే ఆకుపచ్చని రంగులో ఉండే వర్ణక పదార్థం ఏ స్టార్చ్ బి పిండి పదార్థం సి పత్రహరితం డి గ్లూకోజ్ కిరణజన్య సైన్యక్రియలో ఏం విలువడుతుంది ఏ ఆమ్లజని బి పిండి పదార్థం సి పైవన్ని ఏ మాత్రమే కిరణజన్య సైన్యక్రియలో ఏం విలువడుతుంది ఏ ఆమ్లజని బి పిండి పదార్థం సి పైవని డి ఏ మాత్రమే పిండి పదార్థం యొక్క రూపం ఏ గ్లూకోజ్ బి స్టార్చ్ సి పాత్రహరితం డి అయోడిన్ పిండి పదార్థం యొక్క సరళ రూపం ఏ గ్లూకోజ్ బి స్టార్చ్ సి పత్రహరితం డి అయోడిన్ జీవులన్నిటిలో అంతిమంగా శక్తికి మూలం ఏ చంద్రుడు బి భూమి సి సూర్యుడు డి నీరు జీవులన్నిటిలో అంతిమంగా శక్తికి మూలం ఏ సూ ఏ చంద్రుడు బి భూమి సి సూర్యుడు డి నీరు మొక్క యొక్క ఆహార కర్మాగారాలు ఏ వేర్లు బి పత్రాలు సి పువ్వులు డి ఫలాలు మొక్క యొక్క ఆహార కర్మాగారులు ఏ వేర్లు బి పత్రాలు సి పువ్వులు డి ఫలాలు కిరణజన సైనికుల్లో ఏర్పడిన గ్లూకోజ్ ఏ రూపంలోకి మారి నిలువు ఉంటుంది ఏ గ్లూకోజ్ బి కాంతి సి నీరు డి స్టార్చ్ కిరణజన సైనికులలో ఏర్పడిన గ్లూకోజ్ ఏ రూపంలోకి మారి నిలువు ఉంటుంది ఏ గ్లూకోజ్ బి కాంతి సి నీరు డి స్టార్జ్ జీవులు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు ఏ స్వయం పోషణ బి పరపోషణ సి స్వయం పోషకాలు డి పరపోషకాలు జీవుల జీవులు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు ఏ స్వయం పోషణ బి పరపోషణ సి స్వయం పోషకాలు డి పరపోషకాలు పత్రాల నుండి సేకరించిన రసాన్ని ఏ పరీక్ష చేయడం ద్వారా ఆ మొక్కల కిరంజన సంఖ్య జరిగింది లేని తెలుసుకోవచ్చు ఏ కాపర్ బి అయోడిన్ సి కార్బన్ డి హైడ్రోజన్ పత్రాల నుండి సేకరించిన రసాన్ని ఏ పరీక్ష చేయడం ద్వారా ఆ మొక్కలు కిరంజన సంఖ్య జరిగింది లేని తెలుసుకోవచ్చును ఏ కాపర్ బి అయోడిన్ సి కార్బన్ డి హైడ్రోజన్ అందులో ఆన్సర్ మొక్కలు తమ ఆహారం కోసం తయారు చే చేసుకోవడం కోసం కావాల్సినవి ఏ నీరు సూర్యరశ్మి బి కార్బన్ డైఆక్సైడ్ సి పత్రహరితం డి పైవన్నీ మొక్కలు తమ ఆహారం తయారు చేసుకోవడం కోసం కావాల్సినవి ఏ నీరు సూర్యరశ్మి బి కార్బన్ డైఆక్సైడ్ సి పత్రహరితం డి పైవన్నీ సింథసిస్ అనగా కరెక్ట్ ఆన్సర్ బి తయారీ సింథసిస్ అనగా తయారీ కరెక్ట్ ఆన్సర్ బి హరితిరేణువులు ఉండే ఆకుపచ్చని రంగులో ఉండే వర్ణక పదార్థం కరెక్ట్ ఆన్సర్ సి పత్రహరితం హరితిరేణువులు ఉండే ఆకుపచ్చ రంగులో ఉండే వర్ణక పదార్థం పత్రహరితం కరెక్ట్ ఆన్సర్ సి కిరంజని సంయోక్రియంలో ఏం విలువడుతుంది కరెక్ట్ ఆన్సర్ సి పైవన్ని ఆమ్లజని పిండి పదార్థం కిరంజని సంయోగక్రియలో ఏం వెలువడుతుందంటే ఆమ్లజని వెలువడుతుంది పిండి పదార్థం ఏర్పడుతుంది కరెక్ట్ ఆన్సర్ సి పైవన్ని పిండి పదార్థం యొక్క సరళ రూపం కరెక్ట్ ఆన్సర్ ఏ గ్లూకోజ్ పిండి పదార్థం యొక్క సరళ రూపం గ్లూకోజ్ కరెక్ట్ ఆన్సర్ ఏ జీవులన్నింటిలో అంతిమంగా శక్తికి మూలం కరెక్ట్ ఆన్సర్ సి సూర్యుడు జీవులన్నింటిలో అంతిమంగా శక్తికి మూలం సూర్యుడు కరెక్ట్ ఆన్సర్ సి మొక్క యొక్క ఆహార కర్మాగారాలు కరెక్ట్ ఆన్సర్ బి పత్రాలు మొక్క యొక్క ఆహార కర్మాగారాలు పత్రాలు కరెక్ట్ ఆన్సర్ బి కిరణ సైక్రులు ఏర్పడిన గ్లూకోజ్ ఏ రూపంలో మారే నిలవుంటుంది కరెక్ట్ ఆన్సర్ డి స్టార్చ్ కిరణజన సైక్రులు ఏర్పడిన గ్లూకోజ్ ఏ రూపంలోకి మారికి నిలవుంటుందంటే స్టార్చ్ రూపంలో కరెక్ట్ ఆన్సర్ డి జీవులు తమ ఆహార తాము స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు కరెక్ట్ ఆన్సర్ ఏ స్వయం పోషణ జీవులు తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు అని స్వయం పోషణ కరెక్ట్ ఆన్సర్ ఏ పత్రాల నుండి సేకరించిన రసాన్ని ఏ పరీక్ష చేయడం ద్వారా ఆ మొక్కలో కిరంజన సైక్రియ జరిగినది లేనిది తెలుసుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్ బి అయోడిన్ పరీక్ష పత్రాల నుండి సేకరించిన రసాన్ని ఏ పరీక్ష చేయడం ద్వారా ఆ మొక్కలో కిరంజీ సైక్రియ జరిగింది లేనిది తెలుసుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్ బి అయోడిన్ పరీక్ష మొక్కలు తమ ఆహారం తయారు చేసుకోవడం కోసం కావలసినవి కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ నీరు సూర్యరశ్మి కార్బన్ డయాక్సైడ్ పత్రహరితము మొక్కలు తమ ఆహారం తయారు చేసుకోవడం కోసం కావలసినవి కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ నీరు సూర్యరశ్మి కార్బన్ డైఆక్సైడ్ పత్రహరితము అందరూ ఎగ్జాంబల్ రాశారా థ్యాంక్ యూ